Murali, Hyderabad. Sir, namaste sir. Namaskaram, chepnaina. Sir, meeku special thanks cheppal sir nenu. Enanna? Sir, endukante sir nenu nidravasthalo unna kraisthavulla badukutunna sthitilo ee rachinala dwara mee vyasala dwara meeru nannu kraisthavuga jeevinche kripa naaku mee dwara dorikindi sir. Ayana. Sir, ee kripato nenu నలుగురికి మీ యొక్క ఉపదేశాలు నేను అందరికి చెప్తుంటే నన్ను పిచ్చి పట్టిన వాడిలాగా పిలుస్తున్నారు సార్. యేసు ప్రభువుని కూడా దయ్యం పట్టిన వాడు అన్నారు నాన్న మొదటి శతాబ్దంలో. సార్, నాకు మిమ్మల్ని మీరు చదువుతున్నప్పుడు మీ ఉపన్యాసాలు పెట్టినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. దాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు నన్ను పిచ్చి పట్టిన వాడు అంటున్నారు సార్. నిన్ను రక్షించిన నన్ను రక్షించిన యేసుక్రీస్తునే దయ్యం పట్టిన వాడు అన్నప్పుడు నిన్నంటే ఏంటినైనా నన్ను అంటున్నారు ఇప్పటి వరకు. అదే సార్. ఎన్ని పట్టించుకోకనైనా జనులు నా నిమిత్తాన్ని నిందించి నాయన మాట విను. జనులు నా నిమిత్తము మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకం ముందు మీ ఫలం అధికమగును అని యేసుప్రభు చెప్పారు నాయన. ఆనందంగా ఉండు నాయన అనుకుంటే అనుకోని అడుగు నాయన. సార్, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురుగా ఉన్నారు కదా సార్. అవును. కానీ సార్, నేను అది ఇతరులకు చెప్తున్నప్పుడు నా స్నేహితులకు వారికి అయితే మత్తయి సువార్త 28:19 క్రీస్తు శిష్యులను పంపిస్తూ కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుతూ అని చెప్పారు కదా సార్. అవునాయనా. అక్కడ నామములో లో అనలేదు, నామము అని ఒకటే పలికారు. ఏకవచనం అది తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను ఒక్కరే అనేసి వాదిస్తున్నారు సార్. నాతో వంశం అన్న తర్వాత నాయన, వంశం అన్న తర్వాత రాజుల వంశము, జమీందారి వంశము, అందరికీ ఇదే. తాతల నుంచి జమీందారులు గనక అందరికి ఆ పేరే వస్తుంది. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల పేర్లు జార్జ్ చక్రవర్తి 1, జార్జ్ చక్రవర్తి 2, జార్జ్ చక్రవర్తి 3, జార్జ్ చక్రవర్తి 4 అందరికి. అలాగే రోమాను పరిపాలించిన అంటే ప్రపంచ చరిత్ర తెలియాలి కదా ఎవరికైనా. ఎందుకు అసలు ఓనా మహల్ తెలియని వారు లోక జ్ఞానంలో కూడా కనీస జ్ఞానం లేని వెర్రిబాబులో ఏదో మాట్లాడతారు. ఇప్పుడు జాగ్రత్తగా విను, రోమా దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులను సీజర్ చక్రవర్తి అంటారు. ఎవరు పరిపాలించిన సీజర్ అగస్టిస్, సీజర్ ఇంకొకరు సీజర్ టిబెరియస్, సీజర్ అగస్టిస్, ఇలాగా రోమాను పరిపాలించిన చక్రవర్తులు అందరూ సీజర్సే అంటారు. ఇంగ్లాండ్ పరిపాలించిన చక్రవర్తులను జార్జ్ చక్రవర్తులు అంటారు. ఇలాగా పేరు ఉంటది వాళ్ళకి, నామం ఒకటే కానీ రాజులు వేరు, చక్రవర్తులు వేరు. ఏనానా మంది దేవుళ్ళ వంశం గనక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అదనమాట. మరి ఇంకొకటిగా సార్, యోహాను సువార్త 10:30 క్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ నేను తండ్రి ఏకమునై ఉన్నాము అని చెప్పాడు కదా సార్. ఒపీనియన్ పద్ధతిలో, ఆలోచనలో, సంకల్పంలో దేవుని ఆలోచన, తండ్రి ఆలోచన మేరకు దాన్ని చెప్తుంటే వారు వినట్లేదు సార్. వారు వినకపోతే ఏం చేస్తావు, వినని వాడిని వదిలేయమన్నాడు. ఇప్పుడు మీ నాన్నగారు ఉండు నాయన, మీ నాన్నగారు నీ మీద ఏం ఆశ పెట్టుకున్నారు? ఏమైనా ఆశ ఉందా మీ నాన్నగారికి నిన్ను కన్నా నీ తండ్రి మీద ఏమైనా ఆశ ఉందా? ఉద్యోగంతో పాటుగా దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నారు అన్నమాట. ఇప్పుడు నువ్వేమంటావు అంటే మా నా తండ్రి నిన్ను ఏకమై ఉన్నాము. నా తండ్రి ఏమన్నాడు అంటే ఉద్యోగం చేస్తున్నాయన ఎవరి మీద ఆధారపడకుండా దేవుని సేవ చేయన్నాడు. మీరు వచ్చిన తర్వాత ఏమంటారంటే నా తండ్రి నేను ఏకమై ఉన్నాము. ఏంటి ఇందులో ఏకమై ఉన్నాము? ఉద్యోగము చేస్తూ దేవుని సేవ సాగించడంలో ఏకమై ఉన్నాము, అది దాని అర్థం. ఏనన్నా మీ మీద నాకు చిన్న ఒపీనియన్ సార్ చెప్పాలి సార్. నన్ను మీరు చెప్తారా నన్ను చెప్పమంటావు నాయన? సార్, నేను ఒక మాట చిన్న మాట చెప్పవచ్చా అని అడుగుతున్నాను సార్. చెప్పు నాయన. సార్, మీకు సాధారణ పడాలి సార్. ఒక బ్రదరు కాల్ చేసి మీ కాళ్ళు మొక్కుతున్నందుకు ఎవరో కామెంట్ చేస్తారనేసి క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. పరిశుద్ధుల మహాజ్ఞానాన్ని మీరు బైబుల్ నుంచి బయటిస్తున్న చూపు మీకు సాధారణ పడిపోవచ్చు సార్. వెరీ గుడ్. పరిశుద్ధుల పాదాలు కడగమని బైబిల్లో దేవుడే చెప్పాడు నాయన. కార్యక్రమం చూశాను సార్, అదే చాలా ఫీల్ అయ్యారు. పరిశుద్ధుల పాదాలు కడగమని అన్నాడు అంటే మొక్కడం చాలా చిన్న పని. కడగడమే పెద్ద పని. మొక్కడం కాదు సార్, మీకు పాదాలు కడిగి సాధ్యం. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న.
కాగ్దశ ఏడోకో సాగిపో సాగిపో మీతో అందుబాటులో ఉండాలని కోరుకున్నాను సార్. నేను నాయన తండ్రి సేవలో నువ్వు నాలాగే జయశాలిగా లేచిపో, ఎవరికి భయపడదు. ఓకే సార్, కుమ్మాయి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ నాయన. కడప కడప నుంచి ఎవరు నాయన చెప్పు. నాయన కడప నుంచి నాన్న చెప్పు. సాగర్. హలో డాడీ. ఆ చెప్పు నాయన. డాడీ వందనాలు. డాడీ వందనాలు. నాయన బాగున్నాను డాడీ. బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నిర్గమకాండ నాలుగో అధ్యాయం డాడీ. నిర్గమకాండ నాలుగో అధ్యాయం 22 వచనం డాడీ. నిర్గమకాండ నాలుగో అధ్యాయం 22. అప్పుడు నువ్వు ఫరోను చూచి, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనుమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనల్ల నీడల ఇదిగో ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనేను. చెప్పు నాన్నా. డాడీ మొదటి నా జ్యేష్ఠపుత్రుడు అని ఇశ్రాయేలు గురించి ఉంది కదా డాడీ. అవునన్నా. ఏ కుటుంబంలో అయినా జ్యేష్ఠపుత్రుడు ఒక్కడే కదా, ఒక్కడే కదా డాడీ ఉండేది. అవును. సరే, యిర్మీయా గ్రంథం తీయండి. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. 31వ అధ్యాయం 9 వచనం డాడీ. 31:9. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని విడిపించుదును. వారు తొట్టెళ్లకుండా చక్కగా పో బాటను నీళ్ల కాలువల యొద్ద వారు నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. అక్కడ నిర్గమకాండంలో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారు అన్నారు. ఇక్కడ ఇర్మియాలు వచ్చేసి ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదన్నారు. ఇంతకీ ఎవరు అడ్డాడు ఈ జ్యేష్ఠ కుమారుడు? ఇంతకీ జ్యేష్ఠ కుమారుడు మరొక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన కూడా, యేసుక్రీస్తు కూడా మనందరికంటే పెద్దోడు. ఆయనే కదా ఆయన పరలోకంలో, పరలోకంలో పుట్టినవాడు. ఏనా ఇక్కడ ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, పాత నిబంధన కాలంలో జ్యేష్ఠుల సంఘము అనే ఒక పదం ప్రయోగించాడు ఆయన. జ్యేష్ఠుల సంఘము అనే పదం ప్రయోగించాడు. చూడండి, ఎబ్రిల్కు రాసిన పత్రిక తీనాయన, బైబుల్ తీ. హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అన్నాడు. అంటే పూర్వీకుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళల్లో ఆనాటి తరములో ఆయన జ్యేష్ఠ కుమారుల్ని ఎంచుకున్నాడు. ఆయన దగ్గరికి, ఆయన కొరకు బ్రతికిన వాళ్ళను ఆ తరంలో, ఆయన కొరకు బ్రతికిన వాళ్ళలో జ్యేష్ఠులు అన్నాడు. చూడు 23వ వచనంలో, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. అంటే జ్యేష్ఠుల సంఘం అంటే చాలా మంది ఉన్నట్టు మీకు అర్థమైందా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగి నిమిత్తం. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆయుండి లేచిటలో ఆది సంభూతుడయ్యాడు. యేసుక్రీస్తు గురించి కనుక ఆయన సంఘము అనే పదం ప్రయోగించాడు. అంటే ఆది సంఘము, జ్యేష్ఠుల సంఘము అని అర్థం అయినది. ఆ జ్యేష్ఠులైన వాళ్ళు ఆయన కొరకే బ్రతుకుతున్నారు, ఆయన కొరకే పుట్టారు. ఆ విషయాన్ని, సంకల్పాన్ని తెలుసుకున్న వారే వాళ్ళ జీవితాలలో ఆయన కొరకే బ్రతికిన ప్రియమైన పిల్లలు అని ఆయన ఈ మాట ప్రయోగించాడు ఆయన. ఓకేనా? మనోహర్ హైదరాబాద్. మనోహర్ హైదరాబాద్. చెప్పు నాయన. మనోహర్,
చెప్పనా మనోహర్ మీరు ఎవరో ఉన్నారు నాన్న మీకు క్వశ్చన్ ఏమన్నట్టు చూడండి మైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు లేట్ చేశారా నేను తప్పన ఆపేస్తాను ఇది వాల్యుబుల్ టైం ఇది అపోస్తల కార్యండి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము ఆరో వచనం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము ఆరవ వచనం ఆసియలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి చెప్పునన్నా డాడీ అంటే సువార్త అనేది సర్వలోకమునికి వెళ్ళి ప్రకటించమని దేవుడు చెప్పాడు కదా మరి ఆసియాలో ఆసియాలో ఎందుకు వద్దంటున్నాడు వాళ్ళు వినరు కనుక ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి చెప్పారనుకోండి ఏం చేస్తారు వాళ్ళు వినరు డాడీ వినరు ఏం వినరని కాదు ముందు నిన్ను మూసేస్తారు తిరుపతి వెళ్ళి వాక్యం చూపు సింహాచలం దేవస్థానం మీద కదా గొడ్లిప్పు కొట్టేశారు ఆ మధ్యనే మీకు అర్థమైందా వీళ్ళకి ఎక్కడ తలం లేదా సింహాచలం కొండ మీద ఎవరున్నారు పాపం వాళ్ళ దేవుడిని ఏదో మొక్కడానికి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నమ్మండి అంటే కొండ మీద తోసి వెళ్ళాలి అసలు వింటారని అక్కడికి వెళ్తారా మీరు ఏనన్నా వాళ్ళు వింటారని అక్కడికి వెళ్తారా అలాగే తిరుపతి ఊరుకుంటారా అన్నవరం వెళ్తే ఊరుకుంటారా ఏనన్నా ఆసియాలో వాక్యం చెప్పకూడదంటే ఆసియా విగ్రహారాధనకు నిలయమైన చోటు ఎక్కువగా కంసాలు దేవతా విగ్రహాలను చేస్తారు అక్కడ ఆసియాలో వాళ్ళు అస్సలు వాక్యం వినరు చాలా దారుణమైన వ్యక్తులు అందుకే దేవుడు నువ్వు వెళ్ళకనైనా నీకు పౌరుషం రోషం ఉంది మంచిదే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు ఆపేశాడు నేను దేదాత్వాన్ని వాదించడానికి డర్బన్ సిటీకి వెళ్ళగలను ఎందుకంటే టికెట్ ఆడదే కదా ఏదో టికెట్ తేరగాయిస్తున్నాడని అక్కడికి వెళ్తే వాళ్ళంతా షేర్నోళ్ళంతా అక్కడ ఎవరో ఇస్లాం వాళ్ళు వాళ్ళ మధ్యన మనం ఏం చెప్పినా ఎర్రిపీరులేక మనం ఏటన్నాడు థ్యాంక్స్ ఈడు వ్యధమ మాటలు మాట్లాడితే వాళ్ళ చప్పట్లు కొడుతుంటే ఈడు ఎస్ అంటాడు థ్యాంక్స్ అంటున్నాడు అదిగో మన పరిస్థితి అక్కడికి వెళ్తే అలాగ అయిపోద్ది అందుకే దేదాతన్ ఇండియాని ఈ దేదాతన్ ఇండియాకి రప్పించాలని ప్లాన్ చేశాను మీకు అర్థమైందా కనుక దేవుడి మాట చెప్పాడంటే అర్థం ఏంటి ఉంది అందులో ఆలోచన లేకుండా ఉంటుందని ఆయన దేవుడు ఏ మాట అన్నా మాటకు ఆలోచన ఉందో అర్థం చెప్పేవారు లేక మన పరిస్థితి దారుణంగా తయారైంది ప్రకటన 19వ అధ్యాయం 10వ వచనం తీయండి ప్రకటన 19వ అధ్యాయం 10వ వచనం అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల యొద్ద సాగిలపడగా వదుసుమి నేను నీతోను శేషం సాక్ష్యం నిమిత్తం సాక్ష్యం చెప్పిన నీ సహోదరులతోను నేను సహదాసుని దేవునికే నమస్కారం చేయి నేను సేవకుల్ని బంటును నేను నాకు నువ్వు నమస్కారం చేస్తావేటి అని దేవదూత ఆటంకపరిచింది నీకు అర్థమైందా దేవదూత ఆటంకపరిచింది 26వ వచనం 27వ వచనం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం వీడికి మైక్ ఇచ్చండి బాబు చదివి వాళ్ళ మైక్ పెడితే నాకు బాగా వినబడుతుంది ప్రకటన గ్రంథం ఏనైనా 19వ అధ్యాయంలోనే 26, 27 వచనాలు 26 లేదా ప్రసంగ గ్రంథం ప్రకటన 1:4 క్షమించండి ప్రకటన 1:4 యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పు రాయను వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాణ్ణి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షిని మృతుల్లోని లేచిన వాడును భూపతులకు అధిపతులకు రారాజు ఆయన రాజులకు రాజు యేసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగును గాక 10వ వచనం 11వ వచనం ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా దూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి యోహాను ఎఫెసు స్మర్ణ పెర్గము తుయతైరా సార్దిస్ ఫిలదెల్ఫియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వెళ్ళడానికి పంపించు
ఇది వినగా జనగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని నాతో పాటు స్వరమేమిటో అని తిరిగి చూడుచితిని తిరిగి చూచితిని తిరుగగా చూడగా ఏడు సువర్ణ దీపస్తంభములు సువర్ణ దీపస్తంభములు ఆ దీపస్తంభముల మధ్య దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచాను ఆయన తన పాదములు మట్టుకు ఆయన పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని దిగుచున్న వస్త్రాలు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని కట్టుకుని ఉండెను ఆయన తలయు ఆంట తలయు తల వెంట్రుకలు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై ఉనిని పోలినవై హిమమంత దవలముగా ఉండెను హిమమంత తెల్లగా ఉన్నాయి ఆయన నేత్రములు ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను జ్వాలలు ఆయన పాదములు ఆయన పాదములు కొలిమిలో పుటవేయబడిన మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను మెరైచున్న బంగారంతో సమానం ఆయన కంఠస్వరం ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహాల దగ్గర ప్రవాహాలు ధ్వనివలే ఉండెను ధ్వనివలే ఉన్నాయి ఆయన తన కుడిచేత ఆయన తన కుడిచేతో ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆ ఏడు నక్షత్రాలు పట్టుకున్నాడు ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అని కట్గము వాక్యం ఒకటి బయలువెడలు చిండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది నేను ఆయన చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని ఆయన పాదముల యొద్ద పడ్డాను ఆయన తన కుడిచేతిని తన కుడిచేతిని నా మీద ఉంచి తన మీద ఉంచి నాతో ఇట్లా నేను నాతో ఇట్లా నా జనమాట ఎవరికి మొక్కాలో అలక మొక్కాలి ఎవరికి మొక్కకూడదు అలక మొక్కకూడదు ఎవరికి మొక్కాలో అలక మొక్కాలి ఎవరికి మొక్కకూడదు అలక మొక్కకూడదు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వద్దంటే అక్కడికి మానేయాలి ఓకేనా అపోస్తల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయంలో 26-27 వచనాలు అపోస్తల కార్యములు 19:26-27 వచనాలు అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియా అంతటా ఆసియా ఖండమంతా బహు జనములు ఒప్పించి బహు జనములను అటువైపు మార్చేస్తున్న దేవుడు పక్క త్రిప్పిన సంగతి మీరు చూచిరని మీకు అందరికి తెలుసు కదా వినియునున్నారు మీరు విన్నారు కదా పౌలు గురించి మరియు ఈయన మన వృత్తి ఎందు లక్ష్యము తప్పిపోటే గాక ఈయన మన రేపు పొద్దున దేవతలు మొక్కొద్దంటే మన దేవతా విగ్రహాలను చేసే కవశాలు వాళ్ళం కనుక విగ్రహాలు మొక్కడం మానేశారంటే రాజశేఖరరెడ్డి విగ్రహాలు చెల్లుబడవు గాంధీ విగ్రహాలు చెల్లుబడవు దేవతల విగ్రహాలు చెల్లుబడవు మీకు అర్థం కాదు ఎండా వెళ్తుంటే అందరు రాజశేఖర నిలబడతారు చేయత్తి ఇదేట్రా మా విన్ను బొమ్మలు ఉన్నాయన్నాం ఈయన ఎవరో కొడుకున్నాడు జగన్ ఈ జగన్ ఓదార్పు యాత్రలో వీధికి ఒక బొమ్మను నిలబెట్టేస్తున్నాడు డిమాండ్ ఎక్కువ ఉంది గాంధీ బొమ్మలు అడుగుండో నెహ్రూ బొమ్మలు అడుగుండో రాజీవ్ గాంధీని మర్చిపోయారు ఆంధ్రరాష్ట్రం ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు కాలంలో ఎన్టీ రామారావు బొమ్మలు రాజశేఖర రెడ్డి కాలంలో రాజశేఖర రెడ్డి బొమ్మలు పాప రాశీకి ఏ బొమ్మని అక్కడ పోయింది ఇలా బొమ్మలు లేనివాడు బొమ్మలు లేనట్టున్నాడు బొమ్మలు ఉన్నవాడు బొమ్మలు ఏట్రా ఈ బొమ్మలు ఈ నాటకాలు ఇట్టని గవర్నమెంట్ ఒక శాసనం చేసిందనుకో ఇంకా ప్రభుత్వమే తిరుగుబడి చేస్తారు ఆశ్చర్య మా ప్రేమ దైవాల్ని మా ఆత్మీయుల్ని లేదంటే మా దేవతల్ని మా దేవుళ్ళని వైఎస్ఏ దేవుడు అన్నాడు హైదరాబాద్ మీటింగ్లో మారప్ప ఒక పక్క నాకారు పట్టుకున్నాడు ఒక పక్క వైఎస్ఏ దేవుడు అంటాడు రాష్ట్ర వ్యవహారాల మంత్రి ఏనైనా కనుక ఇంతకు ఎవడు దేవుడు వీడికి ఎవరు దేవుడు కనుక నాయన విగ్రహాలు తీసేయమని పౌలు అంటున్నాడు పౌలు విగ్రహాలు తీసేయమంటున్నాడు కనుక మన వృత్తి దెబ్బతింటుంది అని కవశాలు అంతా ఏకమైపోయారు ఆసియాలో ఉన్న కవశాలు అంతా ఏకమైపోయారు ఎఫ్సులో ఉన్న కవశాలు అంతా ఏకమైపోయి ఏమంటున్నారు మహాదేవిని అత్తమీ దేవి యొక్క గుడి కూడా మహాదేవి అయిన అత్తమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి గుడి కూడా తీవ్ర తృణీకరింపబడిపోద్ది ఆసియా అన్నంతటను ఆసియా అన్నంతటా భూలోకమందును పూజింపబడుచున్నా భూలోకమందు అంతటా పూజింపబడినాయి జన యొక్క గొప్పతనము ఈమె యొక్క గొప్పతనం ఈ అమ్మల కన్నా అమ్మ గొప్పతనం తొలగిపోనని భయం పోవునని భయం తోచుతున్నదని వారికి కనుక వారు విని రౌద్రంతో నిండిన రౌద్రంతో ఉన్న వాళ్ళు ఎఫ్సీలో ఉన్న వాళ్ళంతా నిండిపోయి ఎఫెసీల అత్తమీ దేవి మహాదేవిని కేకలు మహాదేవి ఎవడరా కాదన్నాడు దేవత కాదని వీళ్ళు పిచ్చి కేకలు వేసేస్తున్నారు దేవి తెలంగాణ అంటున్నారు పిచ్చుకుపోయి ఉన్నారు వాళ్ళంతా ఇక అర్థం ఏం మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి నో తెలంగాణ అనుకో నరికేస్తారు నేను కనుక పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆపాడు పట్టణం బహు గలిబిలిగా ఉండేది ఆ పౌరుల మీద మంచి గాబరాగా ఉన్నారు ఎక్కడ ఉన్నాడు ఆ పౌరులు ఎదుగుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు అదే 19 నువ్వు చదివిన వచనం 10 పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు పంతొమ్మిది పదిలో ఏమన్నాడు 19:10 చదవండిరా రెండేళ్ల వరకు ఇలాగ జరిగింది అడి నోరుపోయింది అడిగి యూదులేమి
గ్రీసు దేశస్థులేమి యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వింటారు. ప్రభు వాక్యం వింటున్నారు. ఒక పక్క నుంచి కంసాలో రుచి దెబ్బతింటుంది. ఒక పక్క మన దేవే అబద్ధం అయితే మనం చేసే బొమ్మలే చెల్లకపోతే మన తిండి పెడతాడు. ఎలా టయల్ స్టేషన్ వచ్చింది చూసారా పౌలు కాలంలో? అవునా? మీరేమో మీరంతా ఆటోలకి కట్టుకున్నారా బోర్డులు? జనారణిలో క్రూర మగాలు ఒక క్రూర మగ వచ్చింది ఆటో దగ్గరికి. ఒక క్రూర మగ వచ్చి చింపేస్తాను, పొడిసేస్తాను, కేసు వేసేస్తాను, 10,000 ఫైన్ పడిపోతాయి. అందులో ఒకటి ఇప్పేశాడు. ఉన్నాడా ఇప్పేసినాడు? ఏం పేరు? బోర్డు ఇప్పేశాడు. అలా మాటలు విని ఏం పేరు? సాంబశివరావా? సోమరాజు. సోమరిరాజు. ఈ సోమరాజు భయపడిపోయి బోర్డు ఇప్పాడు. ఫోన్ ఇలా పట్టుకొని నిప్పడం తెలియగానే ఎవడు చెప్పాడు నీకు ఇప్పమని అన్నాను. ఎవడు చెప్పాడు నీకు ఇప్పమని అన్నాను ఫోన్లో. దేవుడు బోర్డు ఇప్పమని చెప్పింది ఎవడో ఇలాగే మాట్లాడిన ఫోన్లో. దేవుడు బోర్డు ఇప్పని చెప్పింది ఎవడో? ఆడు చెప్తే నువ్వు ఇప్పేస్తావా? ఎవడు అడ్డాడో వాడి నంబర్ తీసుకో, సెల్ నంబర్. ఎవడు అడ్డాడో వాడి పేరు నాకేమో అన్నాను. అప్పటి నుంచి ఎవడు అడ్డడం లేదు. దేనికి భయపడతాం? పరిశుద్ధాత్మ నన్ను ఆటంకపరిచినందున బోర్డు ఇప్పేమని చెప్పమంటావు? నన్ను ఇప్పుడు ఆటంకపరచలేదు. నన్ను కింద నుంచి దేవుడు ఇంజక్షన్ ఇస్తున్నాడు. లేపేయాలి అందరినని. తుక్కు తుక్కు కింద కొట్టేస్తాను నేను. అన్న ఫోటో అందులో లేదు కనుక వాడు వచ్చుంటాడు. నా ఫోటో కనబడితే మీడియా వాడికి భయం. నా ఫోటో కనబడింది అనుకో మాటి వాడికి భయం, ఈటీవీ వాడికి భయం. ఏమండి TV 5 వాడికి భయం, TV 9 వాడికి భయం, ఈ TV 2 వాడికి భయం. పీడి సుందర్రావు చెప్తే పిట్టలు నీళ్లు తాగవు. అద్దె చెప్పు, ఆ నంబర్ తీసుకో. నంబర్ ఏంటి? డిజగ్నేషన్. మున్సిపాలిటీలో డిజగ్నేషన్ ఏంటి కనుక్కో. మున్సిపాలిటీలో వాడు చేస్తున్న ఉద్యోగం ఏంటి? వాడి పేరేంటి? సెల్ నంబర్ తీసుకున్నాక వెంటనే చెప్పంటే ఒక్క ఆటో డ్రైవర్ చెప్పలేదండి. వారం రోజులు అయింది. ఎవరున్నారు ఆటో డ్రైవర్లు? ఎవరండి? ఎవడని అడ్డాడా? అడ్డలేదు. అది మనం ఎక్కడ లేవాలో అక్కడ రావాలి. ఎక్కడ సైలెంట్ అయిపోవాలి అక్కడ సైలెంట్ అవ్వాలి. వేర్ బైబిల్ స్పీక్స్ వీ స్పీక్, వేర్ బైబిల్ సైలెంట్ వీ సైలెంట్. సమాజంలో బూతు ఫోటోలు వాల పోస్టర్లుగా వేస్తున్నప్పుడు ఎక్కడికెళ్ళింది రా మీ చట్టం? సమాజంలో సినిమాలు పేరట తీస్తున్న ఈ సమాజంలో చెడ్డీలు కట్టుకొని ఒళ్ళు చూపించుకొని అర్ధనగ్నంగా కనబడుతున్నటువంటి ఎంతో మంది ఆడవాళ్ళు నీకు అప్పలు లేరా, చెల్లెలు లేరా? ఆ రోజు నువ్వు ఎందుకు అడ్డలేదురా? అదే నేను మొదట మాట్లాడి ఫోన్ చేస్తే షటా మొక్కలైపోతావు దేవుడు జోలికి వస్తే అంటే చాలా రాత్రి నుంచి అన్నదండవు. కనుక నేను వద్దన్నాడు. ఆసియాలోకి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు ఆసియాలోకి? నీకు ఇప్పుడు సీన్ అర్థమైపోయినది. పదహారాజ్యం ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధ ఆత్మ వారిని ఆటంకపరిచినందు అనగానే ఇప్పుడు అర్థమేంటి? పరిశుద్ధాత్మ దేవుడు తెలిసి వద్దు నాయన, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళు మంచోడు కావరు, నిన్ను చంపేస్తారు, చీరేస్తారు వాళ్ళు. కనుక పౌరులు లాంటి మహాజ్ఞాని ఆ రోజే చంపబడితే ఈరోజు పీడి సుందరరావు పుట్టేవాడు కాడు. తర్వాత పౌలు ఏమయ్యాడో చూస్తావా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:7-9 వచనాలు. 16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7 ప్రభు సెలవైతే. ప్రభువు సెలవైతే ఇందాక ఆటంకపరిచాడు కనుక. ముందుసారి ఆసియాలోకి వెళ్ళొద్దని ఆటంకపరిచాడు కదా, ఇప్పుడు ఏంటంటున్నాడు? ప్రభు సెలవైతే అంటే నేనెప్పుడు రెడీ, నేనెప్పుడు రెడీ అంటున్నాడు పౌలు. నేనెప్పుడు రెడీ, కానీ ఈ రోజు దేవుడు సెలవిస్తే మీ యొద్ద కొంతకాలం ఉండే నిరీక్షించుతున్నాను. ఎఫెసులో నేను ఉంచుంటాను. ఎంతకాలం? కొంతకాలం. టెర్రరిస్టుల మధ్య ఉంటాను నేను, నక్సలైట్ల మధ్య ఉంటాను, దొంగ బోధకుల మధ్య ఉంటాను, దొంగ కాపర్ల మధ్య ఉంటాను, దొంగ రాజకీయ నాయకుల మధ్య ఉంటాను, దొంగ సదాసులైన మంత్రుల దగ్గర ఉంటాను, కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దోచుకుని నాయకుల దగ్గర ఉంటాను. ఈరోజు పీడి సుందరం మీ డాడీ ఉన్నాడు, అలాగే మాట్లాడతాడు. నెట్ ప్రపంచం అంతా చూస్తుంది. కార్యానుకూలమైన కార్యానుకూలము మంచి సమయము ప్రాప్తించను. ఎదిరించు వారు అనేకులు ఉన్నారు. ఎదిరించు వారు అనేక మంది ఆసియాలో మీసాలు మెలేస్తున్నారు. కనుక కనుక పెంతెకొస్తు వరకు, పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినంత వరకు ఎఫెసులో నిలిచి ఎఫెసులో ఉంటాను. ముందేటన్నాడు వాక్యం చెప్పకూడదన్నాడు. ఎఫెస్ ఎక్కడుంది? ఆసియాలోనే ఉంది. ఎఫెస్ ఎక్కడుంది? ఆసియాలో ఉంది. ఎఫెసులోనే ఉన్నారు ఈ స్వర్ణకారులు, కంసాలులు, బంగారు వెండి విగ్రహాలు చేసేవాళ్ళు. కనుక ఇప్పుడేంటున్నాడు?
నేను కొంతకాలం ఉంటాను అక్కడ అన్నాడు. ఎవడొస్తాడో రమ్మన్నా అంటే టైం వచ్చింది. మంచి సమయము ప్రార్థించను. బాబాల మీదకి ఎందుకు లేచిపోయాం? దొంగ బాబాలు దొరికారు కనుక. బాబాల మీదకి ఎందుకు లేచాం? బాబాలను ఎలాగంటున్నాం ఈరోజు మనం? చెడు కూడా ఆడేస్తున్నాం కబడ్డీ బాబాల్ని. ఎందుకు ఆడుతున్నాం? వెలుగులోకి వచ్చేరు దొంగలని. రాజకీయ నాయకుల మీద ఎందుకు కబడ్డీ ఆడుతున్నాం? దోపిడీ చేస్తున్నారు కోట్ల రూపాయలని. మంచి సమయం పిడి సుందర్రావుకు ప్రాప్తించింది కనుక చితక్ కొట్టేస్తాడు అందరిని. బళ్ళో పిల్లలు పాడు చేస్తున్నారు. మంచి సమయం ప్రాప్తించింది. జనారణ్యంలో క్రూరభగాలు ఎవడని మాట్లాడమను? జనారణ్యంలో క్రూరభగాలు ఎక్కడ ఉన్నాయండి? నేను మాట్లాడమను. నువ్వే క్రూరుడు వాళ్ళకి అడిగావు కనుక అని చెప్పండి. బడికి వెళ్తే పిల్లలు పాడైపోతున్నారు. ఆడ ఆఫీస్కి ఉద్యోగం పెడితే ఆడు పాడు చేసేస్తున్నాడు. అర్థమైంది? ఆటో ఎక్కితే ఆటో కూడా పాడు చేస్తున్నాడు. బస్సు ఎక్కితే బస్సు కూడా పాడు చేస్తున్నాడు. బడికి వెళ్తే యాసిడ్ పోసేస్తున్నాడు. జనారణ్యంలో క్రూరభోగాలు లేవా? అసెంబ్లీ నుంచి వాళ్ళు వాళ్ళు ఉన్న సెక్రటేరియట్ వరకు ఆడవాళ్ళు ఇంటికి గదుల్లోకి రప్పించుకొని ఆఫీస్ కార్యాలయాలకు రప్పించుకొని వ్యభిచారం చేస్తున్న దొంగ నాయకులు దొంగ అధికారులు ఎవరు మాట్లాడతారు? మనతోనే మాట్లాడమనం తప్ప ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఈ రకాలైన ఎదురా పాంప్లెట్ ఎదురా ఇలాంటి రకాల ఇలాంటి రకాలైనటువంటి సన్నాసులకి వాక్యం చెప్పాలి, బెదిరించి చెప్పాలి, దత్తంతో చెప్పాలి. వీళ్ళకి మామూలుగా చెప్తే వినేవాళ్ళు కాదు, దత్తంతో చెప్పాలి. కనుక ఏం పెట్టాం? అసలే మీరు చిన్నవారు రాశారు, అసలే నువ్వు చిన్నవారు రాశారు. పాఠాలకు బదులు పాఠశాలల్లో మత్తు మందులు అమ్మకాలా? కాదని ఎవడంటాడు? రమ్మను, తొక్క తీసేస్తాను. పవిత్ర ప్రేమ ముసుగురు పాలబొగ్గల పిల్లలపై యాసిడ్ గాడులా? ఎవడ కాదంట చీరేస్తాను. ఎవడ కాదనగలదండి? భక్తి భావాలతో అర్థం పట్టి ఈ భారత ఈ అవనిపై దొంగ బాబాలు దోపిడి బాగోతాలు ఎవడ ఎవడ కాదంటాడు? ఎవడండి కాదంటాడు? ఎటు పోతుంది దేశం, ఏమవుతుంది దేశం అని ప్రజలను చైతన్యవంతులు చేసి అభ్యుదయం వైపు నడిపిస్తుంటే ఎవడోరా నువ్వు ఈ బోటు తీసేయమంటున్నావు? ఎవడోరా తలక మాసిన దొంగ సన్నాసులు ఎయిర్పోర్ట్లో దిగితే ఆ దొంగ నాయకుడు బొమ్మ ఆడి బొమ్మ ఇచ్చేవాడు పిల్ల బొమ్మ. ఎయిర్పోర్ట్ నుంచి వాడున్న ఊరు వరకు ఏ స్తంభానికి చూసినా దొంగలు బొమ్మలే. ఏంటి చేశారు ఈ దేశానికి? ఏం చేశారు ఈ రాష్ట్రానికి వాళ్ళు? అప్పుడు అడగలేదురా నువ్వు? నువ్వు అమ్మకి అబ్బకి పుట్టలేదురా నువ్వు? అది నా ప్రశ్నకు సమాధానం. ఆడు బతికిపోయాడు, నాకు ఫోన్ ఎవడు దొరకలేదు. నాకు నాకెవడు దొరక? ఆడు కమిషనర్ అయినా, మేయర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ, ఎనీ మినిస్టర్ ఇన్ స్టేట్, నోరెత్తకుండా చేసేస్తాను. ఓకే కూర్చో. మోహన్ భద్రాచలం చెప్పిన ఆయన. హలో. చెప్పనైనా? హలో చెప్పునైనా? హలో చెప్పండి. చెప్పునైనా? నా మాట నాకనిపిస్తుంది. నీ మాట నీకే ఆకాశవాణిలో వినబడను బాబు. నీ సౌండ్ చెప్పునైనా? మోహన్ భద్రాచలం, మోహన్ భద్రాచలం, మోహన్ భద్రాచలం చెప్పునైనా? నెక్స్ట్ కాల్ రాలో చూడండి ఆయన. నెక్స్ట్ కాలర్ అబ్రహాం భీమవరం. అబ్రహాం భీమవరం, గుడ్ ఈవినింగ్. డాడీ గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పినాయనా? అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. డాడీ అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనం. అవును డాడీ. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనం. సౌలు పౌలింకను బహు దినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరులతో సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రయ్యలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరిను. ప్రిస్కిల్లకులను వారు అతనితో కూడా వెళ్ళిరి. చెప్పినాయనా? డాడీ ఇప్పుడు ప్రజెంట్ మొక్కుబడులు ఉన్నాయా? తల వెంట్రుకలు కత్తిరించుకొని వచ్చినా అనే డౌట్ డాడీ. ఇప్పుడా? ఇప్పుడా నాయన? అవును డాడీ, ఇప్పుడే డాడీ, ప్రజెంట్ డాడీ. ఇప్పుడు ఏమీ లేవు నేను. తల వెంట్రుకలు కత్తిరి అంటే తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి మనం, లేకపోతే ఆడపిల్లల జట్లు వేసుకోవాలి మనం. మనం తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి ఆయన. నో ప్రాబ్లం. మొక్కుబడలేదు, మొక్కుబడలేదు. మరి పౌలు గారు ఎందుకు అలా చేశారు? అది సందర్భం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పౌలు గారు ఎందుకు చేశారంటే ఆయన అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. ఓకే డాడీ. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. కాదు 21వ అధ్యాయం తీరాను. సారీ నాన్న, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము
21 అపొస్తల కార్యములు 23వ వచనం కాబట్టి మేము 23వ వచనం అపొస్తల కార్యాలు 21:23 కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. ఎందుకు చేయమన్నారు అపొస్తలు పెద్దలు ఏమంటున్నారంటే పేతురు గారు అది సారీ పౌలు గారు బర్నబా గారు మిగిలిన వాళ్ళందరూ కూడా యెరూషలేములోని పెద్దల దగ్గరికి వచ్చారు. 17వ వచనం నుంచి మేము యెరూషలేములకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకుని మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చిచుండగా సౌలు పౌలు మాతో కూడా యాకోబునందుకు వచ్చను. అతను వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనంలో జరిగించిన వాటిని వివరంగా తెలుసుకుని తెలియజెప్పను. వారు విని దేవుని మహిమపరచి అతన్ని చూచి సహోదరుడైన మరి పౌలా యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రం మంది ఆసక్తి గలవారు. ఎలాగంటే అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని మన ఆచారముల చొప్పున నడవకూడదని పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. చాలా మంది యూదులు తప్పుడు సమాచారం వింటున్నారు. ఎలా వింటున్నారంటే ఈ రోజు పిడి సుందరరావు మీద క్రైస్తవులు విని తప్పుడు సమాచారం తెలిసినాయన ఆయన పరిశుద్ధాత్మ దేవుడు లేడంటున్నారు అంటారు. నేను ఎప్పుడు లేడని అన్న ఆయన పరిశుద్ధాత్మ వరాలు లేవనాయన అంటాను. పరిశుద్ధాత్మ దేవుడు లేడని నేను అంటాం లేదు, వరాలు లేవంటున్నారు. ఒకవేళ ఎవరికైనా వరం ఉంటే చచ్చిపోండి ఎవడైనా బతికించాడా అని అడుగుతున్నాను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ వరాలు ఉన్నవాళ్ళు లేపారు. పేతురు గారు లేపారు, పౌలు గారు లేపారు, ఆ రోజు వరాలు ఉన్నవారు చనిపోయిన వాడిని కూడా లేపారు. కానీ ఈ రోజు చనిపోయిన వాడిని ఎవడూ లేపటం లేదు. అంటే పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయా లేవా? లేవు. లేవన్నానని వరాలు లేవన్నాయని పరిశుద్ధాత్మ దేవుడే లేడన్నానని ప్రజల మధ్య నా గురించి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు, నా మాటలు వినకూడదని. అలాగే ఆ రోజు పౌలు గారు యూదుల్లో ఉండి అనేక మంది బాప్తిస్టు పొంది క్రైస్తవులయ్యారు. అంటే పాత నిబంధన నమ్మిన యూదులు వాళ్ళు వచ్చినప్పుడు బాప్తిస్టును తీసుకున్నప్పుడు సున్నత కూడా చేసుకోవాలి అని అంటున్నారు. వాళ్ళు బాప్తిస్టు తీసుకున్న వాళ్ళు చూడండి అపొస్తల కార్యాలయం, బాప్తిస్టు పొందిన వాళ్ళు సున్నత కూడా చేసుకోవాలంటున్నారు. చూడండి ఎక్కడ ఉంటుంది 15వ అధ్యాయం అపొస్తల కార్యాలు. ఇది మూసేకినాయన అపొస్తల కార్యాలు 15వ అధ్యాయము 1వచనం అపొస్తల కార్యాలు 15వ అధ్యాయం 1వచనం కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలు బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపొస్తల యొద్దకు పెద్దల యొద్దకును వెళ్లవాలని సహోదరులు నిశ్చయించిరి. ఇంతకీ వివాదం ఎందుకు వచ్చిందంటే యెరూషలేము పెద్దల దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చారంటే పరిశుద్ధ ఏటంటున్నారు ఇక్కడ మొదటి వచనంలో యూదుల్లో నుండి వచ్చిన వారు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందాలి, యేసుప్రభు చెప్పినట్టు బాప్తిసం పొందాలి అంటున్నారు. సున్నత అనేది యూదులకు మాత్రమే, అది యేసుక్రీస్తు రాకపోరం, క్రొత్త నిబంధన రాకపోరం. ఇస్రాయేలీలందరూ సున్నత పొందాలి. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత బాప్తిసం పొందాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని కిందన ఏటంటున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నింటినీ గైకొనవల్లని వారికి బోధించడం మత్స్య 28వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చూస్తాం. అంటే పాత నిబంధనలో ఇస్రాయేలీలకే సున్నతి, క్రొత్త నిబంధనలో అందరికీ బాప్తిసం. బాప్తిసం పొందిన వారు మళ్ళీ సున్నతి ఎందుకు పొందాలి? అది పౌలు గారు తర్కం. బాప్తిసం ఉందే కదా, యేసుప్రభు నమ్మావు కదా, పాత ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు ఉన్నాం కదా మనం, కనుక కొత్త ధర్మశాస్త్ర ప్రకారంగా బాప్తిసం పొందడం, పాత ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి పొందడం ఉంది. కనుక దీని మీద వివాదం వస్తే ఇక యూదులందరూ ఎలా తప్పుడు సమాచారం ఇస్తారు, వ్యతిరేకులైనటువంటి యూదులు ఆ రోజు సమాజంలో ఈయన మీద ఎలా తప్పుడు సమాచారం ఇస్తున్నారో ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. 21వ అధ్యాయం 21 అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని మన ఆచారములు చెప్పిన నడవకూడదని చూసా ఎన్ని గొడవలు పెడుతున్నారు. నీవు చెప్పుట వలన పౌలు నువ్వు బోధించటం వలన మోషేని విడిచిపెట్టవలన నువ్వు బోధించుచున్నట్టు వీరు నిన్ను గుర్చి తప్పుడు సమాచారం చెప్తున్నారు. విన్నారు ఇక్కడ ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? కావున మనం ఏమి చేయదుము, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మొక్కుబడి ఉన్న 4 మనుషులను మీ యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షవరము చేయించుకుంటూ వారికి ఇవ్వబడిన తగులుబడి నువ్వే పెట్టుకో. అప్పుడు నిన్ను గురించి తమ్మున వర్తమానం నిజము కాదని నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకుంటున్నావని తాత్కాలికముగా తెలుసుకుందరు. అది యాడ్ చేయాలి అక్కడ, అప్పుడు తెలుసుకోవాలి వాళ్ళు. అలా తెలుసుకుంటే నువ్వు చెప్పిన బోధ యూదులు వింటారు. ఒకవేళ నువ్వు అలా చెప్పకపోతే వాళ్ళు నీ బోధ వినరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము
తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇరవై వచనం కొరింథీయులకు రాసిన తొమ్మిదో అధ్యాయం మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం నుండి యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలె ఉంటుంది ధర్మశాస్త్రములకు లోబడిన వాడిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రములకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాణి వలె క్షౌరము చేయించుకుంటే నే మృక్కుబడే ఏనా ఓకే డాడీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ కాల్ విజయ్ కుమార్ కర్నూలు చెప్పను ఆయన విజయ్ కుమార్ హలో డాడీ చెప్పు నాయన పలుకుతున్నాను వందనాలు డాడీ వందనాలు డాడీ వందనాలు హలో చెప్పు నాయన హలో చెప్పు నాయన వింటున్నాను చెప్పు హలో హలో ఆ చెప్పు నాయన హలో బాబు ఇక్కడ ఏదో మిస్టేక్ చూడండి మన వెళ్ళటం లేదు వాళ్ళకి హలో ఆ నాయన చెప్పు మ్యూట్ అయిపోయింది చూడండి సెల్ కానీ సౌండ్ కానీ మంద కానీ బయటకు వెళ్ళకుండా హలో హలో చెప్పు నాయన హలో అది ప్రాబ్లం సెల్ అవుతుంది చూడండి మీరు ఆయన ఇంకెవరున్నారు చెప్పండి ఇక్కడ ఇంకెవరు వచ్చారు చెప్పు నాయన ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇది నుంచి తర్వాత తిన్నాను ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడు నుంచి ఐదు ఆ పగలో నుండి మిడతల భూమి మీదకి వచ్చాను భూమిలో ఉడి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడను మరియు నసలేను దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనా ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షముకైనా హాని చేయగలకూడదని వారికి ఆజ్ఞయబడను మరియు వారిని చంపటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించడానికి వారికి అధికారం ఇవ్వబడను వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కొట్టినప్పుడు ఉన్న బాధ వలె ఉండును ఆ దినంలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ వారి దొరకనే దొరకదు చావులని ఆశపడుదురు కానీ మరణము వారి యుద్ధ నుండి పారిపోవను ఇక్కడ కొడతాయి అన్నాడు కదా డాడీ ఏంటన్నా ఇక్కడ కొడతాయి అన్నాడు కదా కొడతాయన్నా కరిస్తాయన్నా కొడతాయన్నా చంపుతాయన్నా ఒకటేనాయనా అదే అది ఏంటి డాడీ తేళ్లు కొడతాయి అంటారు కదా తేళ్లు కదా మరిలా తేళ్లు అన్నాడు ఏంటన్నాడు వీటిని ఏనన్నా వీటిని ఏమన్నారు అగాధముకు తాళపు శాతానికి ఇవ్వండి పెద్ద కొనుములు ఉండి లేచి పొగ వంటి పొగ అగాధములు అగాధములు పొగచాత సూర్య వాయుమండలం కమ్మిన తేళ్లకు బలం ఉన్నట్టు అన్నాడు చూడండి మూడో వచనంలో తేళ్లకు బలం ఉన్నట్టు కనుక ఇవి కొడతాయి తేళ్ళు ఏం చేస్తాయి కొడతాయి కొడతాయి తేళ్ళు ఏంటండి తేళ్ళేటి తేళ్ళు కాదు పాములు కాదు జల్లు కాదు నాయన సమాజంలో ఈరోజు మనిషి చేసిన తప్పిదాలు ఏంటా తప్పిదాలు ఏంటి తప్పిదాలు సృష్టిని దేవుడు ఎప్పుడు కడుగుతున్నాడు నీట్గా ఉంచుతున్నాడు ఎక్కడున్నారో బైబిల్లో కీర్తన గ్రంథంలో సృష్టిని దేవుడు గోతలమును శుద్ధి చేస్తున్నాడు 104 కీర్తన గ్రంథం తీనాయన 104 కీర్తన వీడికో మైకిచ్చండి మా ఎవరికి 30 వచనం ఏంటన్నా 104:30 104 అధ్యాయం కీర్తన గ్రంథం 30 వచనం నీవు నీ ఊపిరి విడవగా నీవు దేవుడు అట్ట ఊపిరి వదలగానే అవి సృజింపబడును సృష్టి అంతా కలిగాడు అట్లు నీవు అంటే ఇలా ఊపిరి ఎలా కలిగింది మీరు మాట్లాడేటప్పుడు ఊపిరి పోతుంది తెలుసా తెలియదా మీకు అంటారు మాట్లాడు ఏం చేస్తారు అంటే మాట్లాడితే ఊపిరి కావాలి మీకేమనుకున్నారు మాట్లాడుతున్నప్పుడు పవర్ కావాలి పవర్ కావచ్చు మాట్లాడుతున్నా అంటే మళ్ళీ తీసుకోవాలి పవర్ లోపలికి మళ్ళీ విడిచిపెట్టాలి ఆక్సిజన్ లోపల వెళ్ళాలి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావాలి ఈ రెండు అటు ఇటు జరగకుండా గుండు పనిచేయలేదని గుండు పనిచేయకపోతే మాట్లాడవని అలాగే దేవుడు ఊపిరి విడువగా అవి సృజింపబడింది ఏంటిది భూమి కనుగొగాక అన్నప్పుడు నా నోట్లో నుంచి ముక్కులో నుంచి గాలి వచ్చిందో లేదో మీరు కూడా అన్ని చూడండి ఒకసారి లోపల గాలి రావాలి ఊపిరి విడువగా దేవుడు ఊపిరి విడువగా అది సృజింపబడు భూమి కనుగొగాక అదన్నమాట దేవుడు ఏ ఊపిరితోనైతే ప్రకృతిని కలిగించాడో మాటతో అప్పుడేటన్నాడు అట్లు నీవు తండ్రి భూతలమును నూతనపరుచున్నావు భూతలమును నూతన ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాడు అండి ఏ మున్సిపాలిటీ వాడు సృష్టిని బాగు చేయగలడండి ఏ మున్సిపాలిటీ వాడండి పెద్ద వర్షం రావాలా సిటీలో ఉన్న కుళ్ళంతా సముద్రానికి వెళ్ళిపోవాలా అక్కడ శుభ్రంగా చేపలు తినేయాలా ఆ కుళ్ళంతా పోతుంది అదే సముద్రం మంచినీళ్ళు సముద్రం అనుకోండి సముద్ర పక్క నవడు ఇల్లు అనుకోడు ఎందుకంటే మంచినీళ్ళు అయితే ఉప్పు ఉండదు కనుక ఉప్పు బ్యాక్టీరియాని చంపుతుంది కనుక మనం వదిలేసిన ప్రతి మలిన పదార్థాన్ని అది కుళ్ళిపోకుండా చేస్తుంది కనుక శుద్ధి అయిపోతుంది నీవు భూతలమును శుద్ధి చేయించున్నావు ఎవరు ఎలా దేవుడు ఎక్కడరా సీపురెడ్డి కొంత తిరుగుతున్నాడు అనుకుంటారు మీరు ప్రకృతిలో మనం ఆలోచించాలి రూపకాలంకారంలో రాయబడింది ప్రజ్ఞ గ్రంథం అంతా రూపకాలంకారం లేనిపోయిన కథలు చెప్పి సమాజాన్ని పాడు చేశారు దొంగ సన్నాసులు ప్రజ్ఞ గ్రంథం మరమాలు అంటాడు దొంగ విధవ ఆడి మొఖం వాడికి ప్రజ్ఞ గ్రంథానికి అర్థమే తెలియని దరిద్రుడు వాడు ప్రజ్ఞ గ్రంథం మరమం రాస్తాడేంటి
నీకు అర్థమైందా? భూతలాన్ని స్వస్థపరుస్తున్నావు, బాగు చేస్తున్నావు. ఎలా బాగు చేస్తున్నావు దేవుడా నువ్వు? ఇదిగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, వర్షాలు పడగానే సిటీలో ఉన్న చెత్త అంతా చెట్లకు ఎవడన్నా స్నానం చేయించగలరా? ఒక్క పిల్లకే స్నానం చేయించలేము మనం. అసలు మనమే స్నానం చేయం, చాలా మంది పంపు దగ్గరికి రాగానే మనమే స్నానాలు చేయం, ఊళ్ళో బతకం. అలానే చెట్లకు ఎవరు స్నానం చేస్తారండి? పెట్లకు ఎవరు స్నానం చేయిస్తారండి? జంతువులకు ఎవరు స్నానం చేయిస్తారండి? ఆయన నుండి వచ్చిన ఆకాశం నుంచి వచ్చిన వర్షానికి ఇలా ఇలాగ ఇలా దురుపుకుంటాడు సింహం మాట మాటికని. ఎందుకంటే కంపు అంతా పోవాలి, శవాలు తిని జంతువులు తిని తిని కుళ్ళు కంపు. దానికి ఏం కాల్గేట్ ఏమి లేదు కదా ఊపుకోవడానికి వెబ్సైట్ అంటాను. అందుకే పళ్ళుని చూడ పశువు ఉంటాయి, పళ్ళు తోవలేని వాళ్ళు పళ్ళు కూడా పశువుగా ఉంటాయి, ముదిరిపోయిన పళ్ళు కూడా పశువుగానే ఉంటాయి. కనుక అవి శుభ్రపడాలి. శుభ్రపడాలంటే వర్షాన్ని గురిపించాలి, పిట్టలు తడిసిపోవాలి, మొక్కలకు స్నానం, మురికంతా అయిపోతే పాచ కనపడదు. వర్షం రాగానే మండి చేరు, మండి చేరు కూడా చెట్లు చూడండి చక్కగా ఉంటాయి నీటిగా. భూతలమును ఏం చేస్తున్నాడు ఆయన? ఎలా శుద్ధి చేస్తున్నాడు? సూర్యుడు మండిస్తున్నాడు, నీరు ఆవిరైపోతుంది, మేఘాలుగా ఏర్పడుతున్నాయి, ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తున్నాడు. టప 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 వర్షం పడిపోతుంది. మేము నేను కారులా తుడిసి తొడలేను కదా, పైపు పెట్టుకుని వేలు అడ్డు పెట్టగానే అదే తోసుకెళ్ళిపోతుంది మురికంతానా. మీకు అర్థమైందా? కనుకనైనా భూతలాన్ని స్వస్థ శుభ్రపరుస్తున్నాడు. మరి ఎవడ పాటు చేస్తున్నాడు? ఈయన రోజుకి శుభ్రపరుస్తున్నాడు, ఎవడ పాటు చేస్తున్నాడు? మళ్ళా చదవమాట, నీవు నీ ఊపిరి విడవగా, నీ ఊపిరి విడవగా అది సృజింపబడి ప్రకృతి కలిగింది. అట్లు నీవు, అట్లు నీవు భూతలమును నూతనపరుచున్నావు. భూతలమును నూతనపరుచున్నావు, ఇటు నూతన ఇప్పుడు నూతన పరుచున్నావు. ఇట్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది ఇంగ్లీష్ గ్రామర్ లో నిత్యము జరిగేదాన్ని ఇస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాడు. అంటే నిత్యము జరిగే కార్యక్రమం, నిత్యము జరిగే ఫ్యాన్ వెలిగింది, ఫ్యాన్ తిరుగుతుంది ఆపేస్తాం, లైట్ వెలిగి ఆపేస్తారు, టీవీ వేసుకుంటాం ఆపేస్తాం. నిత్యము జరిగేది ప్రక్రియ ఏంటట? నూతన పరచటం. నిత్యము నూతన ఎలా పరచబడుతుంది? ఎలా పరచబడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వదిలిచో అని కంపు. కార్బన్ డైఆక్సైడ్ వదిలితే కంపు తెలుసా మీకు? బొగ్గు పులుసు వాయువు అంటాడు తెలుగులో. బొగ్గు రోడ్డు ఇంజిన్ వెళ్తుంటే వెనకాతల నుంచి వస్తుంటుంది డీజిల్లో నుంచి వచ్చిన నల్లపోగ. అబ్బా ఎంత మంచి వాసన అంటావా, ముక్కు మూసుకుంటావు, ఊపిరితిత్తులు చెడిపోతాయని. అలాగే బొగ్గింజన్లు ఉంటాయి, బొగ్గింజన్లో పొగ వస్తుంటుంది బొగ్గు మండటం వల్ల. మరి అది బొగ్గు బొగ్గు వాసన. అలాగే మనలో నుంచి లోన లోపల పనిచేస్తుంది, గాలి మంచిగా లోపలికి వెళ్ళిపోయింది, పీల్చాం. మంచిగా లోపలికి వెళ్ళగానే ఆ లోపలి నుంచి ఏమొస్తుంది? చెడ్డగాలి బయటకు వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ప్రాణవాయువుని పీల్చావు, కార్బన్ డైఆక్సైడ్ని బొగ్గు పులుసు వాయువుని బయటకు వదిలావు. మరి అందరూ వదిలి బొగ్గు పులుసు వాయువుతో మొత్తం అంతా కంపైపోవాలి కదా. మరి మళ్ళీ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి తీసుకెళ్లి చెట్లు నైట్ టైం అట, అవి అవి చూడండి ఎంత మంచివో. నైట్ టైము బొగ్గు పులుసు వాయువు, బొగ్గు పులుసు వాయువు, బొగ్గు పులుసు వాయువు అంటాట అవి. అంటే నువ్వు వదిలేసింది వాటికి కావాలి, మీకు అర్థమైంది? అవి తీసుకుంటున్నాయి నైట్ టైము బొగ్గు పులుసు వాయువుని, అవి తీసుకొని ఆక్సిజన్ విడిచిపెడుతున్నాయి. బా ఏంటండి వండర్ఫుల్ నూతనపరచడం అంటే సిస్టమ్. నూతనపరుతున్నాడు అంటే ఏదో టాయిలెట్ సోప్ పట్టుకుని తోముతున్నాడని కాదు అక్కడ అర్థం. సిస్టమ్, యూనివర్స్లో జరిగిన సిస్టమ్ మనం చూస్తే మనం విడిచే బొగ్గు పులుసు వాయువుని చెట్లు తీసుకుంటున్నాయి, చెట్లు మనకు కావలసిన ఆక్సిజన్ని వెళ్తాయి. ఇప్పుడు భూమి వేడెక్కుతుంది, సూర్యు ఉదయించగానే భూమి వేడెక్కిపోతుంది. భూమి వేడెక్కిపోగానే మనం మండిపోవాలి, వేడెక్కిపోవాలి. కానీ కానీ ఈ వేడెక్కిపోయిన గాలి సముద్రం మీద వెళ్ళిపోతాడు. అది సముద్రం మీద ఉన్న చల్లగాలి భూమి మీదకి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ సైకిల్, మీకు అర్థమైందా? సూర్యుడు మండగానే భూమి మీద ఉన్నట్టు భూమి మీద భూమి వేడెక్కిపోతుంది, భూమి తొందరగా వేడెక్కిపోతే తొందరగా చల్లారిపోద్ది. మళ్ళా టైప్ ఇది. సముద్రం మాత్రం తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లారిపోదు. నూతిలో నీళ్ళు తెల్లవారేసుకోండి వేడిగా ఉంటాయి, అంటే రాత్రి పగలంతా వేడి లోపలికి తీసుకుంది. అది మీకు అర్థమైందా? మీరు తెల్లవారి చలికాలంలో మీరు తోడండి నూతిలో నీళ్ళు, అబ్బూ అనను, అవి వెచ్చగా ఉంటాయి నీళ్ళు. అంటే నూతన పరిచే ప్రక్రియ, ఇట్ ఈస్ సైకిల్, ఈ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది ప్రకృతిలో ఉంది. భూమి వేడకపోయిన వేడికపోయిన గాలి సముద్రం వైపు వెళ్ళిపోద్ది. భూమి అక్కడ చల్లబడిన గాలి నీటి మీద ఉన్న గాలి కదా, అది అది మళ్ళీ ఈ ఖాళీ స్థలానికి వచ్చేస్తుంది. ఇక్కడికి ఎక్కడి నుంచి అయితే వేడిగాలి వచ్చిందో ఆ స్థలాన్ని నింపడానికి సముద్రం మీద ఉన్న చల్లగాలి వచ్చేస్తుంటుంది. నూతన పరిచయ విధానం. దీన్ని ఎవడు పాటు చేస్తున్నాడు? మళ్ళా ప్రశ్న, ఎవడు పాటు చేస్తున్నాడు? ఆడెవడంటే మనమే. ఎలా పాడు చేసేస్తున్నాడు వినండి. ఈరోజు శాస్త్రవేత్త నా దగ్గర రావడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే, వీడికంతా తెలుసురా మన మాయలన్నీ అని తెలిసాడికి. నేను దేవుని జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను, వాడు తన జ్ఞానం బట్టి మాట్లాడతాడు. వాడు ఎక్కడో దగ్గర నాకు దొరుకుతాడు అడ్డంగా, అక్కడ బుక్ అయిపోతాడు. మీకు అర్థమైంది నాయన? ఎలా పాడు చేసేస్తున్నాడు? ఓజోన్ పొర చిరిగిపోయింది. ఈరోజు గ్లోబల్ వార్మింగ్, ఈరోజు మనకున్న నష్టం అదే. ఓజోన్ ఏంటిది? దేవుడు భూమండలాన్ని, భూమి మీద ఉన్న తన పిల్లల్ని కాపాడడానికి ఒక రక్షణ కవచాన్ని వేశాడు. భూమికి ఏం వేశాడు?
ఒక రక్షణ కవచం. ఎవడు డైరెక్ట్ గా మన ఇంట్లో గదిలోకి రాకుండా పెద్ద ముఖద్వారం ఉంది బయట, దానికి ఒక తాళం కప్ప పడుతుంది. ఆ తర్వాత మెట్లు ఎక్కే దగ్గర ఒక తాళం కప్ప కడుతుంది. ఆ తర్వాత ముఖద్వారానికి తాళం కప్ప కడుతుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళడానికి లోపలికి గడి పడుతుంది. ఇంకెక్కడ వస్తారు శత్రువు? దేవుడు కూడా మనిషిని భూమి మీద ఉంచేటప్పుడు భూమికి ఒక రక్షణ కవచాన్ని తయారు చేశాడు. దాని పేరే ఓజోన్ పొర. ఇదేమైందో తెలుసా? వీడు సిగరెట్లు కాల్చడానికి సిగరెట్ల కంపెనీలు పెట్టాడు, ఫ్రిడ్జ్ల కంపెనీలు పెట్టాడు, అనేక విషవాయువులను విడుదల చేసే ఫ్యాక్టరీలు నిర్మించాడు. వాడి లాభం కోసం ప్రకృతిని చెడిపే కార్యక్రమం. సద్దంగడి పుట్టాడు, ఆయుల్ కువైట్లో ఉన్న ఆయులన్నీ దగ్ధం చేశాడు, పగల కొట్టాడు, అదంతా సముద్రంలోకి చేరిపోయింది, గల్ఫ్లోకి చేరిపోయింది. గల్ఫ్ సముద్ర తీరాల్లోకి వచ్చాయి. ఎన్నో పిట్టలు చచ్చిపోయి, కోటాను కోట్ల చేపలు చచ్చిపోయి, ప్రకృతి పర్యావరణం అంతా పాడైపోయింది. ఓజోన్ పొర రంధ్రం పడింది. ఓజోన్ పొర రంధ్రం నా కొడుకు చచ్చాడు, దరిద్రుడు. ఆడు చేసిన పాపానికి ఆడు చచ్చాడు, కానీ ఆడు పెట్టిన శాపం అనేది మనకు ఉంది. ఏంటంటే ఆ రోజును ఇలా మనిషి చేసిన ప్రతి తప్పిదానికి భూమి మీద ఉన్న రక్షణ కవచమైన ఓజోన్ పొర చిరిగిపోయి ఈ భూమికి మీద చిల్లు పడింది. రక్షణ కవచానికి ఓజోన్కి ఆ చిల్లు పడటం వలన సూర్యుడు వచ్చేటటువంటి భయంకరమైనటువంటి రేస్, ఆల్ట్రా వైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలు అన్నాడు తెలుగులో దాన్ని, అవి లోపలికి వచ్చేయటం వల్ల అంటార్కిటికా ఆర్కిటికా ప్రాంతంలో ఉన్న మంచు కరిగిపోతుంది. ఎప్పుడైతే కరిగిపోయిందో భూ వాతావరణం మారిపోతుంది. భూ వాతావరణం ఎప్పుడు మారిపోతుందో కాలాలు గతి తెప్పాయి. వర్షాకాలంలో తుఫాన్లు, ఎండాకాలంలో తుఫాన్లు, వర్షాకాలంలో ఎండలు. ఈరోజు ప్రకృతి పర్యావరణం ఎందుకు పాడైపోయింది? మనిషి చేసిన తప్పు. కనుక ఇంతకీ తేళ్ళేటివి, ఇప్పుడు చెప్పుకున్నవి తేళ్ళన్నీ. తేళ్ళన్నా పావులన్నా ఆ రోజు మనిషి మరణాన్ని వెతుకుతాడు. చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలి, అర్థమైందా? నేను చచ్చిపోవాలి చచ్చిపోవాలంటాడు, కానీ చావడం. ఫర్ ఎగ్జాంపుల్, సింహగర్జనలో రాశాను, కొన్ని సంవత్సరాలుగా కోమాలో ఒక అమెరికాలో ఒకటి ఉంది. అది తన తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏమని అడిగారో తెలుసా? మెర్సీ కిల్లింగ్, ఇతను ఈమెను చంపేయటానికి కోర్టు వారిని అధికారం అడిగారు వాళ్ళు, తల్లిదండ్రులు డాక్టర్లు. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి. ఇండియాలో కూడా అది ఇన్సిడెంట్ ఈ మధ్యకాలంలో జరిగింది. చాలా కాలం క్రితం ఒక నరుసను ఒకటి చెరిపేశాడు. చెరిపేసిన తర్వాత మతి స్తంభించింది. మతి భ్రమించటం వల్ల ఏం చేసిందంటే కొమ్మలోకి వెళ్ళిపోయింది. 45 సంవత్సరాలుగా నవయవనంలో నుండి కొమ్మలోకి వెళ్ళిపోయి 40-45 ఏళ్ళు అయ్యాక ఆమె లోపల నలిగిపోతుంది. ప్రాణం ఉంది, జీవం ఉంది, కోరికలు ఉన్నాయి, కానీ నోరు మాట్లాడదు, కళ్ళు చూస్తున్నాయి, ఏవి గ్రహించలేకపోతుంది, చెవులు వింటున్నాయి, ఏవి చెప్పలేకపోతుంది. కనుక ఆ జాలి గుండెను ఆ మనిషి ఆ రోజు 45 సంవత్సరాలుగా పడుతున్న వేదన మేము ఎందుకు భరించాలి? ఆమె ఎందుకు ఎందుకు ఏ సుఖం లేదు ఆమెకి? తినడానికి సుఖం లేదు, ఏదెక్కువ సెలైన్స్ ఎక్కిస్తున్నారు, అంతా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు ఆమె శరీరానికి. 45 ఏళ్లుగా ఒక సంస్థ ఆమె గురించి బాధ్యత తీసుకుంది హాస్పిటల్. ఆమెకి మెడిసిన్స్ ఎక్కిస్తున్నారు, ఆమె చావు కావాలి. ఆమెకి చావు కావాలని ఆమె అడగటం లేదు. చావు ఇవ్వాలని బతుకున్న వాళ్ళు ఆమెకి ఇవ్వమని కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు మెర్సీ కిల్లింగ్ ఇవ్వని అంటుంది. మెర్సీ కిల్లింగ్ అంటే దయతో చంపేయమని. దయతో చంపేబడి టక్కన పాయిజన్ తీసుకెళ్తే టక్కన చచ్చిపోద్ది. కనుక మనుషులు మరణమును వెతకుదురు. చదువు 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథం. ఆ దినములలో మనుషులు మరణం వెతుకుదురు, గాని అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడుదురు, గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవను. ఎక్కడుంది? సుప్రీంకోర్టుకు వెళ్ళినా పారిపోతుందట అది. హైకోర్టుకు వెళ్తే పారిపోయిందని సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. జిల్లా కోర్టుకు వెళ్తే పారిపోయిందని హైకోర్టుకు వెళ్ళాడు. మెజిస్ట్రేట్ కోర్టులో ఒప్పుకోలేదని సుప్రీంకోర్టు వరకు వచ్చాడు. అక్కడ న్యాయమూర్తి అన్నాడు మేము చంపకూడదు అన్నారు. అది అన్నమాట. ఈరోజు మనిషి చేసిన ఘోరాలకు, పాపాలకు, నేరాలకు అంటే వాడిని వెంటాడుతున్న ఇవన్నీ. ప్రకృతి పాడైపోయింది, మనిషి పాడైపోయాడు. ఎందుకు? జనారణ్యంలో క్రూరమురగాలు. అందుకే ఎందుకండి ఇలా మాటలతో చంపుతారు ప్రతిరోజు? ఒక్కసారి చంపేయచ్చు కదా అని ఒక భార్య అడిగితే ఎలాగంటాడు అంటే మరణం వెతుకుతుంది అది ఇవ్వడట. నెక్స్ట్ క్వశ్చన్. నేను ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూర్చోనాను. ఒక క్వశ్చన్, ఎందుకంటే ఎంతో మంది కాలర్లో వన్ వీక్గా ఎదురు చూస్తున్నారు ఫోన్లు చేసి. దిలీప్ న్యూస్ వీడు చెప్పు. నాయనా దిలీప్ న్యూస్ వీడు. మాస్టర్ రాయ్ గారు చెప్పు నాన్న. ఇవాళ విశ్రాంతి దినం ఆచరించేలా వద్దా? ఏనన్నా
విశ్రాంతి దినం ఆచరించాలా వద్దా? వద్దు అన్నా, నువ్వు క్రైస్తవుడు కదా. విశ్రాంతి దినాన్ని ఆచరించే వాళ్ళు ఇస్రాయేలీలనైనా తనకు ముందున్న పితృల కాలం అయినా. ఈ రోజు మనం క్రైస్తవులమే, ప్రతి దినం దేవుని కొరకు నువ్వు ఆచరించిన ఆయన పదాజ్ఞల సంగతి. మరి పదాజ్ఞలు అవి ఎవరికి? ఇస్రాయేలీలకి నా, నీకు కాదు. విశ్రాంతి దినం గురించి మనం చదువుతాను, వింటావా? చెప్పండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓషే గ్రంథం 2వ అధ్యాయం, ప్రవక్తలు రచన ఓషే గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. దాని ఉత్సవ కాలంలోను ఇశ్రాయేలీలకు ఇచ్చిన ధర్మ పాత ధర్మశాస్త్ర ప్రకారంగా, అది అనమాట. దాని ఉత్సవ కాలం అంటే ఇశ్రాయేలీలకు ఇచ్చిన పండుగ దినాలు, ఆచరించవలసిన దినములు. ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఉత్సవ కాలములను, పండుగలను, పండుగలను, అమావాస్యలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును అని ఇచ్చిన దేవుడే చెబుతున్నాడు ప్రవక్త అయిన హోషేయ ద్వారా. అందులో విశ్రాంతి ఉందో వచ్చాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే హోషేయ గ్రంథంలో, క్రీస్తు పూర్వం రాయబడినటువంటి ఈ గ్రంథంలో విశ్రాంతి దినాన్ని మాన్పించేస్తాను అని అక్కడ అన్నాడా లేదా? అన్నాడా? అన్నాడు అన్నాడు. వెరీ గుడ్. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 9వ వచనం నుంచి బాగుంటది. 9వ వచనం నుంచి, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. ఇప్పుడు మీరు అంటే కొత్త నిబంధన కాలం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక క్రైస్తవులారా, బలహీనమైనవి నిష్ప్రయోజనమైన ఇశ్రాయేలీలకు ఇచ్చిన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారా బిడ్డ? ఆచరిస్తే, అలాగే ఆచరిస్తే మీరు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. విశ్రాంతి దినం అనేది మాన్పిస్తాను అన్నాడు. విశ్రాంతి దినం అనేది కొత్త నిబంధనలో పోయింది. ప్రతి దినము దేవుని ఎడలా భక్తి కలిగి ఆరాధించాలి. ఆరాధన, విశ్రాంతి దినం ఆరాధన అంటే అక్కడికి వెళ్ళి నిలబడి కూర్చొని పాట పాడి ప్రార్థన చేసి దీవెని తీసుకోవడం పోవడం కాదు నాయన. వర్కేజ్ వర్షిప్ విశ్ర ఆచార ఆరాధన అంటే దేవుని పని చేయాలి నాయన అని కొత్త పాఠాన్ని నేర్పించాడు. విశ్రాంతి దినాన్ని తీసేశాడు. కనుక మీరు శనివారం విశ్రాంతి దినాన్ని ఆచరించకూడదు. ప్రతి దినాన్ని దేవుణ్ణి ఆరాధించే పనులు ఏమైనా ఉంటే చేయండి ఆయన. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాల్ రండి. చెప్పు నాయన. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలు క్రీస్తు నందు విశ్వాసము అన్నాడు కదా అయ్యగారు. ఇప్పుడు కాదు నాయన, ఇప్పుడు నీ డౌట్ ఏడు చెప్పు. మళ్ళీ ప్రకటన గ్రంథం అదే, నాకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏమున్నాయో తెలుసు. దీనికి డిఫరెంట్ గా ఏమన్నా చెప్పు. అంటే దేవుని ఆజ్ఞలు అన్నప్పుడు 10 ఆజ్ఞలు కూడా వస్తాయి కదా? అవన్నీ దేవుని ఆజ్ఞలే. నేను ముందు నీకు ఒక ఉత్తరం రాశాను. ఏనన్నా? ఏం పేరు నాయన? నీ పేరు దిలీప్ అయ్యగారు. నాయన దిలీప్, నేను రేపు ఆదివారం, రేపు సండే వస్తున్నాను దిలీప్ ఫ్లైట్ కి. నాయన నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని ఆయన అంటాను. ఉత్తరం రాశాను నీకు. అయితే డాడీ వచ్చేస్తున్నాడు బాబు హైదరాబాదు నా గురించి. లేదు, మేము ఎక్కడానికి? నూజివీడు. నూజివీడు అయితే నేను వ్యాలో బస్సు మీద దేని మీద వస్తున్నాను, కారు మీద వస్తున్నాను నాయన. నువ్వు నన్ను రిసీవ్ చేసుకున్నా నూజివీడులో అన్నాను. ఉత్తరం రాశాను. అయితే డాడీ వాళ్ళు వచ్చేస్తున్నారు రేపు, నేను రిసీవ్ చేసుకోవాలి అనుకుంటాం. మరలా ఒక ఉత్తరం వచ్చింది, నాయన నేను ఆదివారం రావట్లేదు, నెక్స్ట్ సండే వస్తాను అన్నాను. అప్పుడు మీరు మొదటి ఉత్తరం నమ్ముతారా రెండో ఉత్తరం నమ్ముతావా? సెకండ్ అండి. సెకండ్ అండి. ఎందుకు? మొదటి ఉత్తరం దేవుడే, నేనే రాశాను కదా, మీ నాన్నే. రెండోది నుంచి ఇచ్చారు కదా? మొదటి ఉత్తరం నేనే రాశాను కదా. మరి నా మాట గౌరవం మొదటి తప్ప, మరి మొదటి ఉత్తరాన్ని రాసింది నేనే, రెండో ఉత్తరాన్ని రాసింది నేను. మొదటి ఉత్తరం రాసిన ప్రకారం నువ్వు వచ్చాక బస్ స్టాప్ దగ్గర నిలబడితే మీ డాడీ రాడు. రెండో ఉత్తరం ప్రకారంగా నువ్వు రావాలి. కనుక దేవుడు పాత నిబంధన ఇచ్చింది ఆయనే, కొత్త నిబంధన ఇచ్చింది ఆయనే. మొదటి నిబంధన ఇచ్చాడు తీసేసాను అన్నది ఆయనే, కొత్త నిబంధన ఇచ్చాడు ఆగ్రహించమన్నది ఆయనే. మీరు ఏమాట నమ్ముతారు ఇప్పుడు? ఓకేనన్నా? మనోహర్ హైదరాబాదు. మనోహర్ హైదరాబాద్ మొదటి దిన వృత్తాంతములు. మొదటి దిన వృత్తాంతాలు 21వ అధ్యాయం, మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం సార్. 21వ అధ్యాయం అయినా చెప్పు. 5వ వచనము, మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనము, జనుల సంఖ్య వరుస దావీదుకు ఇశ్రాయేలీయులందరిలో
కత్తి దూయువారు 11,00,000 మంది యూదావారిలో కత్తి అదేనన్నా 11,00,000 మంది యూదావారిలో కత్తి దూయువారు 400,000 మంది 70,000 మంది సంఖ్యకు వచ్చాయి అయితే ఇదే సందర్భాన్ని రెండో సమయాల గ్రంథము ఏంటన్నా రెండో సమూయేలు గ్రంథం ఇదే సందర్భాన్ని సమూయేలు గ్రంథంలో చెప్తూ అక్కడ వేరే ఉంది సార్ రెండో సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయం రెండో సమూయేలు 9వ వచనం నన్ను ఉన్నాను రెండో సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం సార్ 9 అన్న ఆ ఉంది సార్ 9వ వచనము అప్పుడు రెండో సమూయేలు గ్రంథం రెండో అధ్యాయం రెండో సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం 9వ వచనము అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజుకు అప్పగించను ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 80,00,000 మంది యూదులుండరి యూదా వారిలో 5,00,000 మంది ఉండరి చెప్పు నాయన అయితే లెక్క ఇక్కడ ఇక్కడ తప్పు పడింది కదా సార్ ఇక్కడ ఈ లెక్క ఎవరేశారు నాయన 21 స్టార్ట్ ఇశ్రాయేలు అందరిలో కత్తి దూయవారు ఈ లెక్క ఎవరేశారు అయినను యోవాబు మాట చెల్లక రాజుమాటే చెల్లెను గనక యోవాబు ఇశ్రాయేలు దేశమందరి సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదుకు అప్పగించను ఎవరు యోవాబు ఇక్కడ ఎవరు రాశారు 24వ అధ్యాయం 9వ వచనం ఇక్కడ ఎవరు రాశారు ఈ ప్రకారము దేశమందంతా సంచరించి 9 నెలలు 20 దినం తిరిగి వచ్చిరి అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజుకు అప్పగించను ఇశ్రాయేలులో కత్తి దూయగల 80,00,000 మంది యోధులుండి యోధా వారిలో 5,00,000 మంది ఉండరి కనుక నాయన ఇప్పుడు నెంబర్ ఎంత తేడా వచ్చింది నెంబర్ ఎంత తేడా వచ్చింది నాయన ఏ నెంబర్ లక్షల మంది యోధా వారిలో కత్తి దూయవారు ఇస్రాయేలందరిలో కత్తి దూయవారు 11,00,000 మంది యోధా వారిలో కత్తి దూయవారు 4,70,000 మంది వచ్చి 4,70,000 ఇక్కడే ఉంది నాయన 11,00,000 అది ఇక్కడేమంటున్నాడు 9వ వచనంలో అప్పుడు యోవాబు జనసంఖ్య వరసి రాజుకు అప్పగించను ఇస్రాయేల్ కత్తి దూయగల 8,00,000 మంది యోధులుండ్రి ఇక్కడెవరున్నారు ఇస్రాయేలీ లందరిలో కత్తి దూయవారు 11,00,000 మంది కత్తి దూయవారు 11,00,000 మంది అందులో యోధులు ఎంత 8,00,000 మంది అదే అంటే 4,00,000 మంది సన్నాసులు అని అర్థం తేడా నెంబర్ వచ్చింది కదా ఆయన ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను న్యాయాధిపతుల గ్రంథంలో కిజ్జోన్ గారు ఏం చేస్తారంటే ఆయన యుద్ధానికని ఇస్రాయేలీలో యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వచ్చేయమన్నాడు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక ఆఫర్ పెట్టాడు నీవు ఎవరు భయపడు అనుకు వచ్చున్నాడు ఎంతమంది వచ్చారట మొత్తం నెంబర్ ఎంతమంది వచ్చారు చూడనా ఎంతమంది వచ్చారో తెలుస్తుంది 22,000 మంది రారు 32,000 మంది వస్తారా చూడండి ఒకసారి 7వ అధ్యాయం ఎన్నో వచ్చిన అన్నాయన 3వ వచనం నీవు ఎవడను భయపడి యుద్ధానికి వచ్చిన వాళ్ళు వచ్చారు ఎంతమంది వచ్చారో పక్కన పెట్టిన నెంబర్ తర్వాత తెలుస్తుంది నీవు ఎవడు భయపడుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చిన దేవుడు అన్నాడు ఎందుకన్నాడు ఈ మాట దేవుడు 7వ అధ్యాయంలో 2వ వచనంలో ఎవరైబడిందో చూడండి ఆయన నీతో ఉన్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి ఇశ్రాయేలును అప్పగించ తగదు ఇశ్రాయేలు నా బాహుబలము ఇశ్రాయేలు నాకు రక్షణ కలుగు చేసిన అనుకొని నా మీద అత్యయించదరేమో ఇప్పుడు మొత్తం యుద్ధానికి వచ్చిన ఇశ్రాయేలీలు అందరూ మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నారు మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళెంతమంది ఉన్నారు మిద్యానీయులు ఏనని ఎంతమంది ఉన్నారు సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వల్లే ఉన్నారంటాడు పైన ఎంతమంది ఉన్నారు వాళ్ళు 13వ వచనం చూడండి 13వ వచనం సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వల్లే లెక్కలేనంత మంది ఆడలేను ఇస్రాయేలీలో ఎంతమంది వచ్చిన వాళ్ళే తక్కువ మంది ఇస్రాయేలీలో
వీళ్ళు ఏమనుకుంటారట, దేవుడు యుద్ధం చేసి గెలిపిస్తాడు, ఇక్కడ గెలిపించేవాడు దేవుడు. కానీ ఇస్రాయల్ ఏమనుకుంటారట, మాది బాహుబలం, మా భుజబలంతో, మా యుద్ధ తంత్రంతో, మా వ్యూహరచనతో మేము గెలిచామంటారు వాళ్ళని. అలా అనుకోకుండా ఉండాలని దేవుడు ఒక పరీక్ష పెట్టమన్నాడు. ఏంటా పరీక్ష? మూడో వచనం, ఏడాధ్యాయం న్యాయాధిపతులు 7:3, నీవు ఎవడు భయపడి అనుకొచ్చున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చినప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 8:4 10,000 మంది నిలిచి ఉండగా, అది ఇప్పుడు టోటల్ అంత యుద్ధానికి వచ్చిన వాళ్ళు 32,000 మంది. 32,000 మందిలో యుద్ధం అంటే ఎవరికి భయం అని వెళ్ళిపోమన్నాడు. ఈ చవట్లన్నీ వెళ్ళిపోయి చవట్లు ఎంతమంది? 22,000 మంది చవట్లు వచ్చారు. వీళ్ళకు ఒక కిరీటం, వీళ్ళకు ఒక అనకూడదు కానీ ఏడుదనైనా యుద్ధ కవచం, మరి బూట్లు, కత్తి, వీళ్ళ పోచ్చు తెలగొడది, బలపరాక్రమంతులు, యుద్ధ వీరులు అనుకుంటారు. కానీ ఇందులో చవట్లు 22,000 మంది ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేసే వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు? భయపడకుండా ఈ మాట విని ఇంటికి వెళ్ళిపోకుండా అమ్మాయి సెలవు దొరికింది ఇంటికి పోదామని పోయారు వీళ్ళందరూ 22,000 మంది. 10,000 మంది ఉంటే మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, 4 నుంచి 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా గిద్యోను, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, ఇంకా చెత్త ఉంది లోపల, నీళ్ల యుద్ధకు వారిని దేవుడు తీసుకెళ్ళు, అక్కడ నీ కొరకు వారిని శోధిస్తాను. ఇప్పుడు ఎంతమంది నీ వెనకాదల యుద్ధానికి నిలబడవల్ల అశస్సులైన యోధుల్ని నీకు అప్పగిస్తాను. ఇప్పుడు చూడు వాళ్ళు ఎంతమందో, ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గూర్చి చెప్పుతున్నావు? వాడు నీతో పోవాలను, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుతున్నావు? వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చను. అతడు నీళ్ళ యుద్ధకు జనంలో దిగజేసినప్పుడు గిద్యోను, యెహోవా మళ్ళా గిద్యోనుతో అంటున్నాడు, కుక్క కొట్టుకున్నట్లు తన నాలుగుతో నీళ్ళని కతికిన వాడిని ప్రతి వాణిని త్రాగుటకు మోకాళ్ళుని వయ్యారంగా మోకాళ్ళుని కురింగి ప్రతి వారిని వేరువేరుగా ఉంచమని, వయ్యారంగా వంగి నీళ్ళ దగ్గర చక్కగా దోసులతో నీళ్లు పట్టుకొని తాగుతారు. ఇలాంటి చవట సన్నాసులు అంతనే పక్కన పెట్టమన్నాడు. మీకు అర్థమైంది నాయన? పరీక్ష చూసావా, ఇంతకీ ఎంతమంది యుద్ధానికి నిలబడ్డారు? 5వచనం, అతడు నీళ్ళ యుద్ధ కాజాలను దిగజేసినప్పుడు యెహోవా కుక్క కొట్టుకున్నట్టు తన నాలుగుతో నీళ్ళని కతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాళ్ళు కురుంగిన ప్రతి వాణ్ణి వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చను. చేతితో నూటికి అందించుకొని కతికిన వారి లెక్క 300 మంది, 300 మంది, మిగిలిన వయ్యారంగా వంగి నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు నిన్న సోమరి దొంగలు, యుద్ధం అంటే భయపడేవాళ్ళు. ఇందాక మాత్రం నిలబడ్డారు, ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతారు. యెహోవా కతికిన 100 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను. ఇంతకీ 300 మంది నిలబెట్టాడండి, ఇప్పుడు ఎంతమంది పోయారు? 10,900 వెళ్ళిపోయారు. ఈ యొక్క కొత్త రకం చవట్లు అయ్యి, నీకు అర్థమైంది? అంతకీ యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది యోధులు ఉన్నారు ఇందులో? 300 మంది. ముందు లెక్కల్లో యోధులు ఎంతమంది వచ్చారు? 8,000 మంది. సవర సన్నాసులు ఎంతమంది ఉన్నారు? 4,000 మంది. వెరస మొత్తం ఎంతమంది వచ్చారు? 12,000 మంది. ఏనాయన బైబుల్లో ఏమైనా తేడా ఉందా, తప్పులు ఉన్నాయని? ఆయన నువ్వు సెలెక్ట్ అయిపోయినాయన, కనుక జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో బైబిల్లో తప్పులు ఉన్నాయని ప్రతి వాడి కోరలు చీరేయటానికి దేవుడి భూమి మీద నన్ను పుట్టించాడు. 20వ శతాబ్దంలో మర్చిపోకండి. ఇలాంటివన్నీ పట్టుకుని ప్రపంచంలో చాలా మంది బైబిల్లో తప్పులు ఉన్నాయి, ఒక తప్పుడు పుస్తకం అంటున్నారు. అందుకే ఈరోజు యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ బైబిల్ని ఎందుకు వదిలేశారు? ఈ చవట్లో వాళ్ళు ఇస్లాంలో చేరిపోతున్నారు. ఈరోజు చాలామంది ఇస్లాంలో చేరిపోతున్నారు. కారణం, బైబిల్ ఒక గొప్ప జ్ఞాన గ్రంథం అని చెప్పి మగతనం ఉండి మీస ఉన్న మగాడు 20వ శతాబ్దం వరకు పుట్టలేదు. అలా పుట్టినవాడు మీ డాడీ ఒక్కడే. అందుకే ఏది అడగమని, ఏదైనా అడగమనండి, పాదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ అక్షరం అడుగు, చీరేస్తాడంతే. కనుక అక్కడ 12,000,000 మంది ఉన్నారండి, ఇక్కడ 8,000,000 మంది ఉన్నారండి. బైబిల్ దేవుడే కదండి రాశాడు, మరి అక్కడిలో కలగంది రాశాడు, ఇక్కడెందుకు ఎలా రాశాడని ఈ చవట్లు నాకు ముందు పుట్టిన చవట్లు అడిగితే థ్యాంక్స్, వెర్రి పీరిగడ సమాధానం అదే. థ్యాంక్స్, ఎందుకు చెప్పాడు థ్యాంక్స్? ఇది ఇది ఏమని అర్థమైందా? ఆడ నమాజ్ చేసేయమని ఆడేమో ఖురాన్ ఇచ్చాడు, థ్యాంక్స్. నువ్వు వెర్రి పప్పురా అన్నాడు, థ్యాంక్స్. నువ్వు నమాజ్ చేయరా అన్నాడు, థ్యాంక్స్. ఇలాంటి చవట సన్నాసులు నాకంటే ముందు ప్రపంచ చరిత్రలో పుట్టారు. గనుక బైబుల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథం మనుష్యుల దృష్టిలో మత గ్రంథం అయిపోయింది, కల్పనా పుస్తకం అయిపోయింది. ఈరోజు తొక్క తీసేస్తాను ఎవరికైనా, తోలు తీసేస్తాను ఎవరికైనా. బైబుల్లో తప్పులు ఉన్నాయన మగతన ఉన్న మగాడు తొడకొట్టేశారా? అంత పెద్ద తోడ నాకు లేదు కానీ కొట్టాడు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ రేపు కలుసుకుందాం, సెలవు.